గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ద్వారా కర్ణాటక సంగీత పద్ధతిలో మ్యూజికల్ కీబోర్డు ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్లే చేయాలి అనే అంశం మీద నేను వీడియోలు పోస్ట్ చేయదలుచుకున్నాను. మరి కీబోర్డు మీద ఆసక్తి గల వాళ్ళందరూ ఈ ఛానల్ని చూడాలని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను మరీ మీ అందరినీ కోరుతున్నాను. మరి ఫ్రెండ్స్, కీబోర్డు పాఠాలు చెప్పుకునే ముందర మనము కర్ణాటక సంగీత పద్ధతి గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మరి కర్ణాటక సంగీత పద్ధతి మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అంతేకాకుండా శ్రీలంక దేశంలో కూడా ప్రాచుర్యంలో ఉంది. మరి కర్ణాటక సంగీతానికి ఆద్యుడు, వ్యవస్థాపకులు, మరి మూల పురుషుడు ఎవరని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే కీబోర్డును కర్ణాటక సంగీత పద్ధతిలో నేర్చుకుంటున్నారు కాబట్టి. గైస్, ఆయన ఎవరో కాదు, శ్రీ భక్త పురంధరదాసు గారు. కర్ణాటక రాష్ట్రంలో షిమోగా జిల్లాలో జన్మించిన వ్యక్తి, చాలా మహానుభావుడు, పూజనీయుడు, పరమ విష్ణు భక్తుడు. దాదాపు 475,000 కీర్తనలు రాశారంటే మీరు నమ్మశక్యం కాదు. మీకు అందరికీ బహుశా మీరందరికీ తెలిసే ఉంటుంది ఆయన గురించి. ఆయన ఎంతో కృషి చేశాడు కర్ణాటక సంగీతం గురించి. ముఖ్యంగా బిగినర్స్కు పాఠ్యాంశాలైనటువంటి సరళీస్వరాలు అయితేనేమి, అలంకారాలు అయితేనేమి, అంతేకాకుండా మాయా మాడవ గవళ రాగం, ఇది 72 మేళకర్త రాగాల్లో ఒక రాగము, 15వ మేళకర్త రాగము. ఈ మాయామాళవ గల రాగంలోనే ఇప్పటికీ ఎవరైనా కర్ణాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటే, అంటే గాత్ర సంగీతం కానీ వాయిద్య సంగీతం కానీ, ఇదే రాగంలో వాళ్ళకు పాఠాలు మొదలు పెడతారు. అంటే సరళీస్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, ఇవన్నీ ఇదే రాగంలో నేర్పబడతారు. అందుకే ఆయన ఏమంటారో తెలుసా, కర్ణాటక సంగీత పితామహుడు అని అంటారు. పురంధరదాసు గారు చాలా విష్ణు భక్తుడు. ఆయన 500,000 కీర్తనలు రాయాలనుకున్నారట, కానీ 475,000 కీర్తనలు రాశారట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కర్ణాటక సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయం. మరి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము సప్తస్వరాలు అంటే ఏంటి, సప్తస్వరాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, సరిగమ పదనిసాని చాలామందికి తెలిసే ఉంటుంది, అసలు సా అంటే ఏమి, రి అంటే ఏమి, గా అంటే ఏమి, అలాగే స్వరస్థానములు, అంటే ఇంగ్లీష్లో క్రొమాటిక్ స్కేల్ అంటారు, ఆ స్వరస్థానాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఫ్రెండ్స్, మరి నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు అందరూ చూడాలనుకుంటే, తద్వారా దీని మీద అవగాహన కలగాలనుకుంటే, దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో హ్యావ్ ఎ నైస్ టైం ఫ్రెండ్స్, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.